ఏం దానం చేస్తే మనకి మంచి జరుగుతుంది అనేది తెలుసుకుందాం. అన్నదానం చేస్తే దరిద్రం పోయి రుణబాధ తగ్గుతుంది, వస్త్రదానం చేస్తే ఆయుష్ పెరుగుతుంది, భూమి దానం చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి ఈశ్వరు దర్శనం ప్రాప్తి కలుగుతుంది, తేనె దానం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది, ఉసిరికాయలు దానం చేస్తే ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు అయితే కలుగుతాయి, బియ్యం దానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి, పాలు దానం చేస్తే అతినిద్ర అరికట్టుతుంది, పెరుగు దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుంది. ఇవన్నీ ఎవరికి దానం చేయాలని కూడా మీకు అనుమానం అనేది రావచ్చు. ఏదైనా గుడిలో కానీ లేకపోతే పేదలకు కానీ అంటే శివాలయంలో కానీ ఇలాంటివి దానం చేస్తే మనకి ఏంటంటే దరిద్రాలు పోయి ఆయుష్ పెరిగి అలాగే పుత్ర సంతానం కలిగి ధనప్రాప్తి అష్టైశ్వర్యాలు కలిగి సకల పాపాలు తొలగిపోతాయి, ఇంద్రియ నిగ్రహం కూడా కలుగుతుంది. శివాలయంలో కానీ లేకపోతే ఇంకేదైనా దేవాలయాల్లో కానీ అలాగే పేదలు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కానీ ఇవి దానం చేయాలి. ఇవి దానం చేస్తే మనకున్న దోషాలన్నీ కూడా పోతాయి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. డాలీ పురాణాల్లోని శాస్త్రాల్లోని మంచి విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.